ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ధ్యానించే అంశము నిరీక్షణ కోల్పోకు. మనకు నిరీక్షణ ఉన్నది. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి నిరీక్షణ కలుగజేశాడు. మనము వేటి నిమిత్తమై దేని నిమిత్తమైతే నిరీక్షించి చూస్తున్నామో ఆ నిరీక్షణకు ఫలితం ఉన్నది. యోసేపు ఆదికాండము 39:3 ఈ విధంగా ఉంటుంది. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసిన దంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు, అతని యజమానుడు చూచినప్పుడు అతని మీద యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. యోసేపు బానిసగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితం జీవించినటువంటి వ్యక్తి యోసేపు, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వ్యక్తి యోసేపు, నీతిగా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి యోసేపు. చూడండి, యోసేపు బహుగా బాధించబడ్డాడు, బహుగా శ్రమలు ఎదుర్కొన్నాడు, కష్టకాలం గుండా వెళ్తున్నాడు, బహు శ్రమకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. అయినప్పటికీ నిరీక్షణ కోల్పోలేదు. తన జీవితంలో చిన్ననాడే తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో యోసేపుకు తెలీదు. తన అన్నదమ్ములందరూ కూడా తన తల్లిదండ్రులతో, తన తల్లితోనూ తండ్రితోనూ సంతోషంగా ఉన్నారు. కానీ తనకు తన తమ్ముడుకు మాత్రం తల్లి లేదు. దుఃఖం, చాలా బాధించే విషయము. తల్లి ప్రేమ లేదు, జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలీదు, ధైర్యం చెప్పేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు. తండ్రి ప్రేమ ఉన్నది, కానీ తల్లి ప్రేమ యోసేపుకు లేదు. అయినప్పటికీ యోసేపు నిరీక్షణ కోల్పోలేదు, దిగులు చెందలేదు, బాధపడలేదు. దేవుడు యోసేపుకు ముందుగానే తెలియజేశాడు ఎటువంటి ఉన్నత స్థితిలో యోసేపు ఉండబోతున్నాడు అనేది. దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆ స్థితిని బట్టి యోసేపు సంతోషించాడు. కానీ ఆ స్థితి వెంటనే యోసేపుకు రాలేదు. అన్నల చేత ద్వేషించబడ్డాడు, గ్రోతిలో వేయబడ్డాడు, బహుశ్రమలను యోసేపు ఎదుర్కొన్నాడు. అన్నల యొక్క ద్వేషాన్ని యోసేపు చూశాడు. ఇష్మాయేలులకి అమ్మివేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు, ఫరో ఇంట్లో బానిస కుర్రవాడిగా పనిచేయడానికి నియమించబడ్డాడు. చూడండి, ఎక్కడా కూడా యోసేపుకు ఆనందం కలిగించే జీవితం లేదు. ఎక్కడా కూడా యోసేపు సంతోషంగా గడిపిన దినాలు కొన్ని కూడా లేవు. బహు కష్టం గుండా వెళ్తున్నాడు, చాలా బాధలను అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు తన నిరీక్షణను కోల్పోలేదు. దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు అని ఆ నిరీక్షణ యోసేపు కోల్పోలేదు, విడిచిపెట్టలేదు. నిరీక్షణ కలిగి జీవించాడు. బానిసగా ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది అవమానపరిచే విధంగా మాట్లాడారు. ఎన్నో రకాలుగా అవహేళనలు యోసేపు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ బాధపడలేదు. నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు తన యజమానురాలు చేత శోధించబడి పాపము చేయకుండా జీవించినందుకు గాను చెరసాల్లో వేయబడ్డాడు. వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ముద్రించబడ్డాడు. చెడ్డ పనులు చేసే వ్యక్తిగా అతని మీద ఒక ముద్ర వేయబడింది. క్యారెక్టర్లెస్ పర్సన్గా తన మీద ముద్ర వేయబడింది. సరైన ప్రవర్తన కలిగి లేడు అన్న విధంగా తనని జైల్లో పెట్టేశారు. బాధ, ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన స్థితి. ఒకసారి ఆలోచించండి, యోసేపు అక్కడ నిరీక్షణ కోల్పోలేదు, జైలుకు వెళ్ళాడు, చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళాడు, దుఃఖంగా దుఃఖకర పరిస్థితుల్లో గుండా వెళ్తున్నాడు. అయినప్పటికీ నిరీక్షణ కోల్పోలేదు, అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు ఇటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, నా జీవితంలో నేనే తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఇటువంటి పరిస్థితులు అనుమతించబడుతున్నాయి, ఎందుకు ఈ విధంగా నేను గోతిలో వేయబడ్డాను, ఎందుకు నా అన్నలు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకు నేను నన్ను ఎవరు లెక్క చేయడం లేదు, నాకు మాత్రమే, నా జీవితంలో మాత్రమే తల్లి లేకుండా ఎందుకు అయిపోయింది,
నా జీవితం ఎందుకు ఇలా మోడుబారిపోయిన మొద్దులాగా మిగిలిపోయింది అని చెప్పి యోసేపు ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయలేదు. అసలు నువ్వు నా పట్ల న్యాయంగా వ్యవహరిస్తున్నావా దేవా, నాకు సహాయం చేస్తావా, నన్ను ఆదరిస్తావా, అసలు నా జీవితం బాగుపడుతుందా ప్రశ్నించలేదు, దేవునికి వ్యతిరేకంగానూ మాట్లాడలేదు. తన జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి పరిస్థితిని యోసేపు స్వాగతించాడు. తన జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి పరిస్థితికి యోసేపు తలవంచాడు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రతి పరిస్థితిని బట్టి పాఠం నేర్చుకున్నాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని తోడు కలిగి జీవించడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి పరిస్థితిలోనూ దేవునికి మహిమకరంగానే జీవించాడు. ఎక్కడా కూడా తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోలేదు. ఎక్కడా కూడా తన యొక్క విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడా కూడా సనుక్కోలేదు, గొనుక్కోలేదు, దేవుణ్ణి గాయపరిచే విధంగా మాట్లాడలేదు, తన ప్రవర్తనను బట్టి బాధ పెట్టే విధంగా ఎక్కడా లేడు. ప్రతి విషయంలోనూ ప్రతి చోట దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగానే యోసేపు జీవించాడు. దేవుని నామానికి మహిమకరంగానే జీవించాడు. ఈ రోజుల్లో చాలామంది అవకాశాలు దొరికితే తప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది, కొంచెం హెచ్చించబడితేనే ఇష్టానుసారంగా జీవించడం అలవాటు చేసుకుంటారు, కొంచెం ఉన్నత స్థితికి వెళితేనే మాకంటే గొప్పవారు లేరు అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొంచెం ఉన్నత స్థితిలో ఉంటే ఎంత గర్వంతో ప్రవర్తిస్తారు, ఎంత అహంకారంతో ఉంటారు, వారికంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని చూసి ఎంత హేళనగా మాట్లాడతారు, నేను చూడండి ఏ స్థితిలో ఉన్నాను, నేను చూడండి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాను అని చెప్పే విధంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. యోసేపు చెరసాలలో అధికారిగా నియమించబడ్డాడు, అయినప్పటికీ గర్వంతో ప్రవర్తించలేదు, అయినప్పటికీ తను ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శించలేదు, అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు, బాధలు పెట్టబడ్డాడు, అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, సహించుకున్నాడు. తను కలిగి ఉన్న నిరీక్షణను యోసేపు కోల్పోలేదు. చేయని నేరానికి జైల్లో పెట్టబడ్డప్పుడు కూడా నిరీక్షణను కోల్పోలేదు. మరి ఈ విధంగా దేవుని నామానికి మహిమకరంగా దేవుని తోడు కలిగి జీవిస్తున్న యోసేపు చెరసాల్లోనే ఉండిపోయాడా? లేదు. తగిన సమయం ముందు దేవుడు యోసేపు జీవితాన్ని హెచ్చించాడు. ఐగుప్తు దేశంలో దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా నియమించాడు. ఫరో తర్వాత ఫరో అంతటి స్థానాన్ని యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అటువంటి ఉన్నత స్థితికి దేవుడు యోసేపును చేర్చాడు? కారణమేంటి? యోసేపు కలిగి ఉన్న నీతి జీవితం, యోసేపు కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితం, యోసేపు కలిగి ఉన్నటువంటి నీతి నియమాలు. యోసేపు ఎక్కడా కూడా తన జీవితాన్ని అపవిత్రపరచుకోలేదు. ఎక్కడా కూడా తను కలిగి ఉన్న నీతిని కోల్పోలేదు. ప్రతి విషయంలోనూ దేవుని తోడు కలిగి జీవించాడు. దేవుని నామానికి మహిమకరంగా జీవించాడు. కనుకనే యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నియమించాడు, ప్రధానమంత్రిగా హెచ్చించాడు. అన్నలు తోసివేశారు, గోతిలో వేశారు, అమ్మేశారు, చెరసాల్లో పడవేశారు, ఎన్నో ఎదుర్కొన్నాడు. కానీ ఏ పరిస్థితుల్లోనూ తను నిరీక్షణ కోల్పోలేదు. అందుకోసమే దేవుడు తనని హెచ్చించి ఉన్నత స్థితిలో పెట్టాడు. ఫరో అంతటి స్థానానికి హెచ్చించబడిన తర్వాత యోసేపులో గర్వం వచ్చిందా? రానే రాలేదు. బహు వినయం కలిగి నడుచుకున్నాడు. ఐగుప్తు దేశంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఆహారాన్ని పంచే వ్యక్తిగా దేవుడు యోసేపును నియమించాడు. ప్రాణరక్షణ కోసం ఒక గొప్ప ప్రణాళిక పరంగా దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకువచ్చాడు. మన దేవుడు మహా గొప్ప దేవుడు. మన దేవుడు బహు ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు బహు ముందు చూపు కలిగిన దేవుడు. కరువు సంభవించబోతుందని ఆ కరువు కాలంలో అనేక మందికి ఆహారం పెట్టడం కోసం యోసేపును దేవుడు నియమించుకున్నాడు. యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫరోకు ఒక కళ తీసుకువచ్చి ఆ కళ ద్వారా జరగబోయే సంఘటనను యోసేపుకు తెలియజేసి దానిని తనకు వివరింపజేసి జాగ్రత్త పరిచాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు ఎంత ముందు చూపు కలిగిన దేవుడు. తనకు ఎవరైనా సరే లోబడాలే కానీ తనకు లోబడిన వారిని, తనకు విధేయత చూపిన వారిని తన నామాన్ని మహింపరిచే విధంగా దేవుడు వాడుకుంటాడు, నిలబెడతాడు. పరాయి దేశంలో ప్రధానమంత్రిగా నియమించబడి దేవుని నామాన్ని యోసేపు ఎంతగా మహింపరిచాడు? కారణం, తన జీవితంలో నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద విశ్వాసం కలిగి జీవించడాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడి జీవించడాన్ని అలవాటు చేసుకున్నాడు కనుక
యూసేపు నిరీక్షణ కోల్పోలే. ఈరోజు నీ జీవితంలో నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నావా, బాధలు ఎదుర్కొంటున్నావా, పోరాటాలు గుండా వెళ్తున్నావా, శ్రమపరచబడుతున్నావా, ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావా, ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడి మీద నువ్వు ఆధారపడి జీవిస్తూ నీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పటికీ ఇటువంటి కష్టాలు కన్నీళ్లు బాధలు నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే ఈ కష్టాలు కన్నీళ్లు తీసివేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కోడలిగా ఉండి కుటుంబంలో అత్త చేత బాధపరచబడుతున్నావా, అయిన దానికి కాని దానికి మీ అత్తయ్య నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉందా, బాధ పెడుతూ ఉందా, అవమానకరంగా మాట్లాడుతుందా, కట్నం తీసుకురాలేదని బాధపడుతూ ఉందా? భయపడద్దు, బాధపడద్దు, దేవుడు నీ పక్షమున నిలబడతాడు, నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి బాధపడకు, కానీ ఒకరోజు దేవుడు నీకు ఉన్నత స్థితిని దయచేస్తాడు. ఎవరైతే నిన్ను అవమానకరంగా మాట్లాడారు, నీ అత్తగారింట్లో నిన్ను అవమానకరంగా మాట్లాడుతూ నిన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడి నిన్ను హేళన చేసే విధంగా మాట్లాడుతున్న వారే నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది, నిన్ను మంచి వ్యక్తి అని గౌరవంగా చూసే రోజు వస్తుంది. అటువంటి రోజు కోసం విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీకు అటువంటి సహాయము దయచేస్తాడు. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, అనేక చోట్ల నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ బాధపరచబడుతున్నావా, గాయపరచబడుతున్నావా, ఎదుగుదల లేని వ్యక్తిగా ఉంటున్నావా, భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ పక్షమును ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో ఉన్నట్లయితే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి జీవితం, నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి జీవించటం అలవాటు చేసుకో. నిరీక్షణ కోల్పోవద్దు. నీతిగా జీవించటం వల్ల ఏమొచ్చిందని భయపడద్దు. నీతిగా జీవించటం వల్ల నేనేం పొందుకున్నది ఏంటి అని బాధపడద్దు. నీతిగా జీవించినప్పుడు దేవుడు నీ పక్షమున నిలబడతాడు. నువ్వు ఈరోజు జీవిస్తున్న నీతి జీవితానికి ఒకరోజు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. యోసేపు నిరీక్షణ కోల్పోలేదు, కనుకనే ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు. దేవుని చేత మహా గొప్ప స్థితికి యోసేపు హెచ్చించబడ్డాడు. కారణం, యోసేపు కలిగి ఉన్న భక్తి జీవితం, యోసేపు కలిగి ఉన్న నిరీక్షణతో కూడిన జీవితం. అటువంటి నిరీక్షణతో కూడిన జీవితమే ప్రియ సహోదరుడు నువ్వు జీవించటం అలవాటు చేసుకో. నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ జీవితం ఎంత సామాన్యమైన స్థితిలోనైనా ఉండొచ్చు, ఎటువంటి స్థితిలో నువ్వు జీవించే వ్యక్తివైనా కావచ్చు, దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు జీవించినప్పుడు నీకు తానే ఆధారంగా నిలబడతాడు. దేవుడే నిన్ను హెచ్చించే విధంగా, దేవుడే నిన్ను ఘనపరిచే విధంగా దేవుడు ముందుకు తీసుకువెళ్తాడు. అటువంటి దేవుని యొక్క మహాకృప పొందుకోవాలంటే నీ జీవితము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. నీ జీవితము నిందించే జీవితంగా ఉండకూడదు. నీ జీవితము నిన్ను ప్రశ్నించేదిగా ఉండకూడదు. నిన్ను హెచ్చించడానికి దేవుడు సంతోషపడే విధంగా ఉండాలి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచుందని దేవుడు సెలవిచ్చాడు. నువ్వు యథార్థపరుడిగా జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు నీతిమంతుడిగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. యోబు నిరీక్షణ కోల్పోలేదు. యోబు కూడా తన జీవితంలో నీతిగా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా తనను తన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుడికి ఎంతో మహిమ తెచ్చే విధంగా యోబు జీవిస్తూ ఉన్నాడు. దేవునికి ఎంతో మహిమ తెచ్చే విధంగా యోబు జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ యోబు జీవితంలో ఒక అననుకూల సంఘటన జరిగింది. ఒకే రోజు కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దిక్కులేని దీనస్థితికి చేరిపోయాడు. ఎంతగానో బాధపరచబడ్డాడు. శరీరం గాయపరచబడింది. కురుపులు పుండ్లతో శరీరంలో ఏమాత్రం ఆరోగ్యం లేకుండా బాధపరచబడుతున్నటువంటి స్థితిలో యోబు ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే తను ఏ పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో దేవుణ్ణి మహింపరచడం అలవాటు చేసుకున్నాడు, దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా సరే పిల్లల్ని, ఒక్క పిల్లవాడిని పోగొట్టుకుంటే దేవుణ్ణి ఎంతగా ప్రశ్నిస్తారండి? లేక లేక ఇచ్చినటువంటి ఒక్క కుమారుని తీసేసుకున్నావా, నా భర్తను తీసేసుకున్నావా, నా కూతురుని తీసేసుకున్నావా, నా భార్యను తీసేసుకున్నావా, నాకు అండగా నిలబడే తల్లిదండ్రులను తీసేసుకున్నావా, నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఇంత అన్యాయం చేశావు, నా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులను అనుమతించావు, ఇటువంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగం నాకే రావాలా, ఇటువంటి భయంకరమైన గుండె జబ్బులు నాకే రావాలా, నేనే ఎదుర్కోవాలా, ఎన్ని రకాలుగా దేవుణ్ణి ప్రశ్నించేవారు ఉన్నారు ఈ రోజుల్లో.
మన జీవితంలో మనమున్నది దేవుణ్ణి ప్రశ్నించడానికి కాదు, దేవుని చిత్తము ఈ భూమి మీద జరిగించి దేవుని నామాన్ని మహిమపరచడానికి మాత్రమే మనం ఈ భూమి మీద ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గుర్తుంచుకో. ఈరోజు బాధలను బట్టి, కన్నీటిని బట్టి, కష్టాలను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా నువ్వు? దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉన్నావా, ఎందుకు ఇలా చేసావు, అందుకు ఇలా చేసావని? అడగద్దు. ఎందుకంటే ఉన్నత స్థితిని అనుభవించావు, ఎన్నో మేలులను నీ జీవితంలో నువ్వు చూసావు. మరి మేలులు, దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు ఈ దీవెనలు, నాకే ఎందుకు ఇటువంటి ఉన్నత స్థితిని ఇచ్చావు అని అడగలేదే. మరి ఈరోజు నువ్వు బాధను అనుభవిస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. కనుక దేవుణ్ణి ప్రశ్నించుకో. ఎవరికైనాను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. ప్రార్థన చేయి. నువ్వు కలిగి ఉన్న శ్రమకర పరిస్థితులను బట్టి ప్రార్థన చేయి. నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి ప్రార్థన చేయి. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేయి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగి ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నువ్వు నీతిగా జీవించినట్లయితే నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నువ్వు కలిగి ఉన్న శ్రమంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. యోబు అటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకే మాట అన్నాడు, మేము దేవుడి నుంచి శ్రమను మాత్రమే, నేను దేవుడి నుంచి మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడు. బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు, సంపద పోగొట్టుకున్నాడు, గౌరవం పోగొట్టుకున్నాడు, ఇల్లు పోగొట్టుకున్నాడు, సమస్తము కోల్పోయి దిక్కులేని హీన స్థితిలో బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో కలిగిన గాయములను గోక్కుంటూ కూర్చున్నాడు. ఎటువంటి దీన స్థితి చూడండి. ఒకే రోజు ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న సర్వము కోల్పోయి అట్టడుగు స్థాయికి చేరిపోయాడు. అటువంటి స్థితిలో యోబు దేవుణ్ణి దూషించలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, దేవుణ్ణి మహింపరుస్తూనే మాట్లాడాడు. తన భార్య వచ్చి, ఇంకా ఇప్పుడెందుకు నువ్వు ఇలా ఉన్నావు, ఇంకా నువ్వెందుకు దేవుణ్ణి వెంబడిస్తావు, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పి మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడింది. యోబు అదే మాట అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు, దేవుడి చేత మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? ఈ రోజుల్లో ఎంతమంది భార్యలు భర్తలు తమ భార్యతో భర్తతో ఈ విధంగా అంటారు, దేవుడు మనకేం చేశాడు, ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంగా నడుస్తూ ఉన్నాం, ఏం చేశాడు, ఏం మేలు చేశాడు, ఏం అద్భుతం చేశాడు, మన జీవితాన్ని ఏం దీవించాడు, మనకి పిల్లల్ని ఎక్కడిచ్చాడు, మన కుటుంబాన్ని ఎక్కడ ఉద్ధరించాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం, బాధలు ఎదుర్కొంటున్నాం, పోరాటాలు గుండా వెళ్తున్నాం, ఇంకా మన జీవితం ఇప్పటికీ కూడా ఇదే విధంగా ఉంది. ఎందుకు ఇంకా దేవుని వెంబడించడం? ఏం ప్రయోజనం దేవుని వెంబడించడం? ఏం ఉపయోగం దేవుని వెంబడించడం అని అంటున్నారా? అది సరైంది కాదు, అలా అనకండి. ఈరోజు నువ్వు శ్రమల గుండా, పోరాటాల గుండా వెళ్తున్నావు, బాధల గుండా వెళ్తున్నావు, వేదనల గుండా వెళ్తున్నావు, అదే స్థితిలో జీవితకాలం ఉండిపోతావని మాత్రం అనుకోవద్దు. నీ కన్నీటిని, నీ శ్రమను, నీ బాధను తీసివేసి నీకు సంతోషంతో కూడిన దినాలను దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దినాలు చూడాలంటే విశ్వాసంతో నువ్వు నిరీక్షణతో జీవించాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. యోబు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోనే అలాగే జీవితకాలం ఉండిపోలేదు యోబు. మరలా దేవుడు యోబును హెచ్చించాడు, ఉన్నత స్థితికి చేర్చాడు. పోగొట్టుకున్న దానికంటే రెండంతల దీవెనను యోబుకు దేవుడు దయచేశాడు. కారణం, నిరీక్షణ తను కోల్పోలేదు, బాధల్లో కూడా దేవుని యందు విశ్వాసాన్ని తను కోల్పోలేదు, దేవుణ్ణి ఎక్కడా తను అవమానకరంగా మాట్లాడలేదు, దేవుని యందు నమ్మకంగా విశ్వాసంతో కూడిన జీవితాన్ని అదే విధంగా కొనసాగించాడు, అదే భక్తి శ్రద్ధలను కలిగి జీవించాడు. నిరీక్షణ యోబు కోల్పోలేదు, కనుకనే ఉన్నత స్థితికి హెచ్చించబడ్డాడు, కనుకనే దీవెనకరమైన జీవితాన్ని పొందుకున్నాడు, కనుకనే రెండంతల దీవెనను, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు పొందుకున్నాడు. ఎడ్లను పోగొట్టుకుంటే ఎడ్లకు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకుంటే దేవుడు తిరిగి 10 మంది కుమారులను అనుగ్రహించాడు. అలాగే ఏమైతే యోబు పోగొట్టుకున్నాడో ప్రతిదానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. నా దేవుడు నువ్వు పోగొట్టుకున్న దాన్ని నీకు రెట్టింపుగా అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమేమైతే నష్టపోయి ఉన్నావో, ఏవేవైతే పోగొట్టుకొని దీనస్థితిలో, హీనస్థితిలో మిగిలిపోయి నిస్సహాయ స్థితిలో ఉండిపోయావో, ఆ స్థితిలో నుంచి నిన్ను హెచ్చించి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన దీవెనలను ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అవి నువ్వు పొందుకోవాలంటే
దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించే వ్యక్తిగాను ఉండాలి, నిరీక్షణ కోల్పోకుండా నిరీక్షణ కలిగి జీవించే వ్యక్తిగాను ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి సేవించటం చాలా సులువు, అన్ని పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడి మీద ఆధారపడి జీవించటం, దేవునికి ప్రార్థన చేయటం చాలా తేలిక. కానీ మన జీవితంలో మన పరిస్థితులు బాగున్నప్పుడు, మన జీవితం బాధల గుండా కష్టాల గుండా కన్నీళ్ల గుండా వెళ్తున్నప్పుడు అదే భక్తి శ్రద్ధలను కలిగి జీవించగలమా? దేవుని నామాన్ని మహింపరిచే విధంగా మనం ఉండగలమా? మన జీవితాన్ని అలా అలవాటు చేసుకోగలమా? అలా చేసుకున్నట్లయితే మనం ధన్యులము. ఈ రోజుల్లో చాలామంది అనవసరమైన వాటి కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. అనవసరమైన విషయాలను బట్టి దేవుని దగ్గర దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు. అనవసరమైన వాటి విషయంలో దేవుని దగ్గరికి రావడం ఎంతవరకు సరైంది? అనవసరమైనవి మనం మాట్లాడకూడదు. అనవసరమైన వాటి బట్టి దేవుడి సన్నిధిని అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గుర్తుంచుకు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోకుండా జీవించడం అలవాటు చేసుకో. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో నమ్మకంగా జీవించడం అలవాటు చేసుకో. కష్టంగానే ఉంది ఈ రోజులు నీకు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితము, ఈ రోజులు నీకు గడుస్తున్న ఈ రోజులు ఎంతో బాధను కలిగిస్తూ ఉండవచ్చు, ఎంతో ఇబ్బందిని కలిగిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఒకరోజు నీవు కలిగి ఉన్న ప్రతి పోరాటం, ప్రతి బాధ తీసివేయబడి నీకు సమాధానం అనుగ్రహించబడే రోజులు ఉన్నాయి. కనుక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకో. అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుణ్ణి అవమానపరచుకు, దేవుడికి అవమానకరంగా జీవించకు, దేవుడి నామం 10 మంది ముందు అవమానపరచబడే విధంగా నీ జీవితాన్ని నువ్వు పెట్టుకోకు. చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల, ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉండటం వల్ల, త్రాగుడు, తిరుగుడు, నీ ఇష్టానుసారమైన జీవితం, భక్తితో కూడిన జీవితం జీవించకుండా దేవుని బిడ్డవైనప్పటికీ భక్తిహీనతతో కూడిన జీవితం, రహస్యంగా నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే, రహస్య పాపాలు కలిగి ఉన్న వ్యక్తివైతే, చెడిపోయిన జీవితాన్ని అలవాటుగా చేసుకుని జీవిస్తున్న వ్యక్తివైతే గుర్తుపెట్టుకో. నీ వలన దేవుని నామం అవమానపరచబడుతుంది, నీ వలన దేవునికి అవమానం కలుగుతుంది. కనుక దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తిగా, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీల్లేదు. దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగానే నువ్వు జీవించాలి. అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకో. ప్రియ సహోదరుడా, ముందుగతి రానే వచ్చును. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితిలోనే జీవితాంతం ఉండిపోతానని మాత్రం అనుకోవద్దు. ఏ విధంగా యోసేపు దీవించబడి ఉన్నత స్థితికి చేర్చబడ్డాడో, ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలో కొనసాగాడో, యోసేపు వివాహం చేసుకుని ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవించాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకొని యోబు దేవుని నామానికి మహిమకరంగా జీవించి దేవుని నామాన్ని ఘనపరిచాడు. అటువంటి జీవితం నువ్వు జీవించాలి, అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. కనుక అటువంటి జీవితం కోసం ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నువ్వు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని తీసుకుని వచ్చి దేవుని చేతికి అప్పగించు. తన యుద్ధకు వచ్చువారిని, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజముగా ఆయన సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారి కన్నీటిని దేవుడు తొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆయన మీద ఆధారపడే వారిని దేవుడు ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అలా దేవుడు నిన్ను ఆదుకోవాలంటే మరి దేవుని నామాన్ని మహింపరిచే విధంగా నీ జీవితం ఉండాలి కదా, దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా నీ జీవితం ఉండాలి కదా. మరి దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా నీ జీవితం ఉండకుండా, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా నీ జీవితం ఉండకుండా నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడం వల్ల ఉపయోగం ఏంటి? చిన్న చిన్న విషయాలకే నిరీక్షణ కోల్పోతున్నావు. చిన్న చిన్న పరిస్థితులను బట్టే నువ్వు దేవుని యందు కలిగి ఉండాల్సిన విశ్వాసాన్ని కోల్పోతున్నావు. జరిగిన పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, పోరాటాలను బట్టి నిరీక్షణ కోల్పోతున్నావు. నాకే ఎందుకు ఇన్ని పోరాటాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇటువంటి అవమానకర పరిస్థితులు వస్తున్నాయని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవీయలేదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని, ఎన్నెన్నో శ్రమలు అనుభవించి మనం పరలోకం చేరాలి అని దేవుని వాక్యం సెలవిచ్చట్లేదా? కనుకనే నువ్వు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తిగా ఉండబాకు. దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించు. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకోసం, నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఎంతగా నలుగుకొట్టబడ్డాడు,
ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు, మరణము నొందినంతగా తన ప్రాణాన్ని దారపోసి నిన్ను నన్ను రక్షించి తను బలైపోయాడు. కారణం తన స్థానంలో నువ్వు నేను జీవిస్తామని. కానీ మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ తెచ్చే విధంగా మనం జీవించగలిగితే దేవుని నామం మహిమపరచబడుతుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు నిరీక్షణ కోల్పోకుండా జీవించాలి. అదే దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. నిరీక్షణ కోల్పోకుండా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తావా? అటువంటి జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు. నిరీక్షణ కోల్పోకూడదు నాయన. మాకు నిరీక్షణ ఉన్నది, ఆ నిరీక్షణకు ఆధారము ఉన్నది నాయన. యోసేపు నిరీక్షణ కోల్పోలేదు. నిస్సహాయ స్థితిలో అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డప్పుడు నాయన, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు యోసేపు నిరీక్షణ కోల్పోలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నీ నామానికి మహిమకరంగా జీవించాడు. ఉన్నత స్థితికి, అనగా ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. అదేవిధంగా యోబు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, సర్వం కోల్పోయినా ఎక్కడా కూడా నీ నామాన్ని దూషించలేదు, నీకు అవమానకరంగా మాట్లాడలేదు. ప్రతి విషయంలోనూ నీ నామాన్ని మహిమపరుస్తూ జీవించాడు, నీకు మహిమకరంగానే జీవించాడు. యేసయ్య, అటువంటి జీవితం మాకు దయచేయండి. నీ యందు నిరీక్షణ కలిగి జీవించడానికి మాకు శక్తిని దయచేయండి. ఈ రోజుల్లో చాలామంది నాయన కలిగి ఉన్న పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోయి జీవిస్తున్నారు, బాధపరచబడుతున్నారు. అయ్యా, అవమానాలకు అప్పగించబడ్డప్పుడు ఎంతో దుఃఖం గుండా వెళ్తున్నారు. నిరీక్షణ ఏమాత్రం కలిగి ఉండట్లేదు. నిరీక్షణకు ఆధారమైనటువంటి నీ మీద ఆధారపడి జీవించటం లేదు. మా కోసం ప్రాణం పెట్టిన నువ్వే ఎంతగానో మా కోసం త్యాగం చేసి మమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నావే. అటువంటి నీ చేతికి జీవితాలను అప్పగించి జీవించడానికి ఎవరికీ ఇష్టం ఉండట్లేదు నాయన. కనికరిని చూపించండి. విశ్వాసులుగా జీవించే మేము నీ యందు భయభక్తులతో కూడిన జీవితం జీవించి నీ నామాన్ని మహింపరిచే శక్తిని, బలమును, ఆయా ఆరోగ్యమును, సమాధానమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.